హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నెదర్లాండ్స్లో తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు సండే మార్నింగ్. సండే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు సండే మార్నింగ్, మేము వీళ్ళకి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి తీసుకొని వచ్చాం ఇక్కడ పార్క్కి. ఈ బాస్కెట్బాల్ అయిన తర్వాత మేము వెళ్ళి చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళి యమ్మీగా ఏదైనా రెసిపీ చేస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సండే అంటే చికెన్ లేకుండా ఉండదు కదా. చికెనో మటనో ప్రాన్సో ఫిషో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. మీరందరూ కూడా ఏం స్పెషల్స్ చేసుకున్నారు అనేది ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. తర్వాత నేను సాటర్డే సండే వ్లాగ్స్ చేశాను. ఈ ముందు కూడా వ్లాగ్ అన్నమాట, సాటర్డే వ్లాగ్. సాటర్డే కూడా చాలా మంచిగా వ్లాగ్ తీశాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే ఆ వీడియోని కూడా చూడండి. పిల్లలకి కోచింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది, మా హస్బెండే నేర్పిస్తున్నారు. ఇప్పుడు వేరే కోచింగ్ తీసుకొని వీళ్ళకి నేర్పించాలి అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఈ టైంలో. అందుకోసం అని చెప్పేసి ఎలాగో మా హస్బెండ్ స్కూల్ టైంలో బాగా నేర్చుకున్నారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా బేసిక్స్ మనం ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి అందులో బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మనం హైయర్ లెవెల్స్కి అప్పుడు మనం ఎవరైనా కోచ్ని హైర్ చేసుకోవచ్చు అని చూస్తున్నాము. ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే వాళ్ళ బాడీస్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అమ్మాయిలైనా సరే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళకి మనం ఇలాగ వర్కౌట్స్ చేయడం అనేది మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చేయడానికి రాదు. వాళ్ళంతటి వాళ్ళకే ఎక్సర్సైజ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మనం పుష్ చేస్తూ ఉండాలి. అలా అయితే కొన్ని రోజులకి వాళ్ళకి డెఫినెట్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. రోజు అంటే ఎలా అయినా సరే మనకి వీలు పడదు, వీళ్ళకి స్కూల్స్ అవి ఉంటాయి కనుక. అట్లీస్ట్ సాటర్డే సండేస్ ఒక 1 అవర్ డెఫినెట్గా మనం వీళ్ళతో స్పెండ్ చేస్తే మనకి కూడా స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా ఏంటి అంటే మనం కూడా కొంచెం టైం అనేది వీళ్ళకి ఇచ్చాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హాయ్ ఇషా అండ్ రియా, మీరు మా కోసం కొన్ని డచ్ వర్డ్స్ చెప్తారా? ఓకే, రియా డచ్ వర్డ్స్ చెప్తుంది, ఇషా ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తుంది, అంతేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. Snowman, pop, doll, ball, ball, roller buck, trash can, zus, sis, brewer, brother, the baby, hit bot, the bat, mama, mama, papa, papa. Also, good it means good morning. Thank you all. Thank you. చూసారు కదా, వాళ్ళ డచ్ క్లాసెస్ అలా అవుతున్నాయి. ఇంకొక విషయం ఇక్కడ నేను షేర్ చేసుకోవాలండి మీతో. ఎవరైనా కొత్తగా నెదర్లాండ్స్ వచ్చేవాళ్ళైతే, ఇలా పిల్లలు చిన్నవాళ్ళైతే, మీరు అస్సలు భయపడక్కర్లేదండి. వాళ్ళు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోగలరా లేదా అనేది మీరు అస్సలు భయపడక్కర్లేదు, వాళ్ళు నేర్చుకుంటారు హ్యాపీగా. మనం లోకల్ స్కూల్స్లో వేసేయచ్చు.
గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు పిల్లల్ని అయితే మనం ఈజీగా ఇక్కడ లోకల్ స్కూల్లో జాయిన్ చేసేయవచ్చు. అంతకన్నా కొంచెం పెద్ద పిల్లలైతే మాత్రం జాయిన్ చేయలేం, ఎందుకు అంటే వాళ్ళకి టైం సరిపోదు. గ్రేడ్ 8కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి డచ్ రాయడం చదవడం కూడా రావాలి. అంటే వీళ్ళని జాయిన్ చేసిన తర్వాత నేను చూశాను కనుక ఈ టిప్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇలా పిల్లలకి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆల్బర్ట్ హైన్ వెళ్ళానండి. ఈ క్లిప్స్ అన్నీ అవే. అక్కడ నుంచి మేము కొన్ని గ్రాసరీస్ ఇంకా చికెన్ తీసుకొని రావడానికి వెళ్ళాం. చికెన్ తీసేసుకొని వచ్చేసిన తర్వాత నేను చికెన్తో రెండు యమ్మీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ది ఏంటి అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ బిర్యానీ కోసం ఏంటి అంటే చికెన్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీనికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని నేను ఎలా మ్యారినేట్ చేసుకున్నాను అంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఆయిల్, కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి నేను మ్యారినేట్ చేసుకున్నానండి 1 అవర్కి. ఇప్పుడు కొంచెం చికెన్ మనకి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 20 మినిట్స్ వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో వేగితేనే చికెన్ పీస్ లోపల వరకు మంచిగా ఉడుకుతుందండి. ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇంకొక సైడ్కి తిప్పుకొని ఈ పీసెస్ అన్నీ మంచిగా వేగేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ పీసెస్ ఫ్రై అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్య మధ్యలో మనం మూత తీసుకొని మధ్య మధ్యలో మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. ఇలా చికెన్ పీసెస్ మంచిగా ఫ్రై అయితేనే మనకి చికెన్ పీస్ అనేది లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. నాకు మొత్తం ఈ చికెన్ అంతా మంచిగా ఫ్రై అవ్వడానికి నాకు 40 మినిట్స్ పట్టిందండి. మధ్య మధ్యలో నేను ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అలాగా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తంగా మంచిగా రోస్ట్ అయిపోయాయి. మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బిర్యానీ కోసం అని చెప్పేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది నేను బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలక్కాయలు, పులావు పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఆయిల్ బటర్లో మంచిగా వేగితే అసలు చాలా మంచి అరోమా వస్తుంది. ఇందులో 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం మంచిగా వేగాలండి. బిర్యానీకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు మంచిగా వేగకపోతే బిర్యానీ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఉల్లిపాయలు మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అసలు మాడిపోకుండా ఉండాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 3 టొమాటోలు తీసుకొని వేయించుకోవాలి. ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత 1/2 కప్ పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా మంచిగా వేగితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో చికెన్ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా అయితే ఏంటి అంటే టొమాటోస్ అన్నీ కూడా మంచిగా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. ఇలా అన్ని మసాలాలు మంచిగా వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు హై పెట్టేసి అసలు ఈ మసాలాలో కొంచెం కూడా వాటర్ లేకుండా ఇవాపరేట్ అయిపోవాలి. అలా మంచిగా వేగిన మసాలాలో 1.5 కప్ బాస్మతి రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. మరి ఎక్కువగా కలిపేసామంటే ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం కనుక విరిగిపోతాయి. అందుకని చాలా లైట్గా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ బియ్యం వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు హైలోనే ఉంచండి. ఆ తర్వాత 3 కప్పుల వాటర్ వేసుకొని
హైలోనే ఒక 10 నిమిషాలు వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు కూడా ఉంచాలి. ఆ తర్వాత మనం సిమ్ పెట్టుకోవాలి. అలా సిమ్ పెట్టిన తర్వాత మూత పెట్టేసి బిర్యానీ అంతా మంచిగా ఇలా ఉడికేంత వరకు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ చికెన్తో ఇంకొక రెసిపీని చూపిస్తున్నానండి. అదేంటి అంటే చికెన్ డోనట్స్. ఈ చికెన్ డోనట్స్ కోసం చికెన్ కీమా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని మంచిగా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఇష్టం ఉండే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. తర్వాత దీనికి తగినంత సాల్ట్ని కలుపుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్స్ ఉంటుంది కొంచెం మసాలా వేసుకోవాలి. ఇది కూడా చికెన్ మసాలా అండి. 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది మైదా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. ఇందులో ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత చికెన్లోని ఉల్లిపాయలోని వీటిల్లో ఉండే మాయిశ్చర్, తర్వాత ఎగ్ కూడా వేసాం కదండి, అందుకని సరిపోతుందన్నమాట. ఇందులో ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం హ్యాండ్స్ కొంచెం తడి చేసుకొని, అంటే డూనట్ షేప్ ఇవ్వడం కోసం అని చెప్పేసి జస్ట్ హ్యాండ్ తడి చేసుకొని వీటిని ఇలాగా డూనట్స్ లాగా చేసుకోవాలి. ఈ డోనట్స్ ఏంటి అంటే మనం చేత్తో ఇలాగ షేప్ ఇవ్వడం ఈజీ అండి. అంటే దీనికి వేరేగా కటర్ అది అయితే అసలు అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర డోనట్ కటర్ ఉంటే మాత్రం డోనట్ కటర్ని యూజ్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా డోనట్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత అందులో ఈ డోనట్స్ని వేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పటివరకు మనం డోనట్స్ అంటే స్వీట్గానే తిన్నాం కదండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా 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 ఇష్టపడతారు. ఇక్కడ మనం ఇందాకలా ఫ్రై పీస్ బిర్యానీ కోసం బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ బిర్యానీ అంతా మంచిగా సర్వ్ చేసుకొని దానిపైన ఈ చికెన్ పీస్ పెట్టుకొని తినేయడమే. ఇంకొక చిన్న టిప్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు మన దగ్గర చికెన్ స్టాక్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అంటే బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు చికెన్ స్టాక్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్ని వేసుకుంటే కూడా ఈ బిర్యానీ అనేది సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుందండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 2 మంచి యమ్మీ చికెన్ రెసిపీస్తోని ఈ వ్లాగ్ని నేను ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.